హే గాయస్ బ్యాక్ విత్ అన్యూ వీడియో ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ మీ సిస్టమ్స్కి ఎలాగొస్తుంది అని చెప్పేసి సో ఈ వీడియోలో అయితే మీకు టూ సైడ్స్ ఉంటాయి ఇది బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ మీకు ఎలాగొస్తుంది లేదంటే ఈ బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ని మీరు ఎలా ప్రివెంట్ చేయాలి మీ పీసెస్కి గట్రా రాకుండా సో గాయస్ మీరు చూస్తున్నారు హ్యామన్ ఛానల్ నేను హ్యామన్ మరి ఇంకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో గాయస్ ఫస్ట్ మనం చూసుకుంటే అసలు ఈ బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేది మన పీసీస్కి అసలు ఎలాగొస్తుంది అని చెప్పేసి చూసుకుందాం కాజెస్ అయితే ఫస్ట్ ఇన్కంప్లీట్ విండోస్ ఇన్స్టాలేషన్ అంటే సగం సగం విండోస్ ఇన్స్టాల్ చే ఇన్స్టాలేషన్ అయ్యి లేదంటే ఫేక్ విండోస్ అవి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్ అయితే మీకు రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ పెండింగ్ విండోస్ అప్డేట్ పెండింగ్ విండోస్ అప్డేట్ అంటే ఏం లేదు మీకు ప్రతి వీక్లీకి ఒకసారి లేదంటే మీకు మంత్లీ మంత్లీ అప్డేట్స్ అవి వస్తూ ఉంటాయి విండోస్ది మీరు ఆ అప్డేట్స్ అనేవి చేయకుండా ఉంచేస్తే మాత్రం ఇలాగా ఈ ప్రాబ్లం రైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్ అండ్ డ్రైవర్ ఎర్రర్స్ ఈ సాఫ్ట్వేర్ అండ్ డ్రైవర్ ఎర్రర్స్ వల్ల కూడా మీకు బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మీ సిస్టమ్స్కి నెక్స్ట్ డిస్ప్లే ఇష్యూస్ ఆ తర్వాత చూసుకుంటే మీ పీసీ అనేది ఓవర్ హీటింగ్ అయిపోవడం నెక్స్ట్ పవర్ సప్లై ప్రాబ్లమ్స్ సో ఈ కాజెస్ వల్ల అయితే మీకు బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేది మీకు మీ పీసీకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు చూసుకుందాము ఫస్ట్ మనం చూసుకుంటే మీ ఫ్రీక్వెంట్గా డ్రైవర్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఆ ఇన్స్టాలెడ్ వర్షన్స్ మీ ఓఎస్కి క్యాపబుల్ ఉన్నదా లేదా అని చెప్పేసి కూడా చూసుకోండి ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మీ సిస్టమ్ అనేది ఫిజికల్గా డ్యామేజ్ అయ్యి అది ఇష్యూ అయితే ఉండకూడదు నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హార్డ్వేర్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ చేయండి ఇది ఫిక్స్ చేయడానికి చూసేటప్పుడు మెయిన్గానా కనెక్షన్స్ అనేవి కరెక్ట్గా చెక్ చేసుకొని ఆ తర్వాత ఫిక్స్ చేయడానికి చూడండి అప్పుడు ఈజీ అవుతుంది మీకు సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లమ్ అనేది నెక్స్ట్ అన్సేఫ్ సైట్స్ అయితే మీరు అవాయిడ్ చేయండి బాగానా ఇంకా యాంటీవైరస్ అండ్ యాంటీ మ్యాల్వేర్ ప్రోగ్రామ్స్ అయితే ఉంచుకోండి మీ సిస్టంలో లో అయితే నెక్స్ట్ మీరు మీ విండోస్ సిస్టమ్ ఏవైనా ఇన్స్టాల్డ్ అయిన ప్రోగ్రామ్స్ వల్ల ఏవైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుందా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటది సో మీరు ఈ స్టెప్స్ ద్వారా మీరు ఇలా ప్రివెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఈ బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేది మీ సిస్టమ్ కి ఎలాగ వస్తుంది బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ అయితే మీకు కాజెస్ అవి చెప్పాను మీకు సెకండ్ పార్ట్ చూసుకుంటే ఎలా ప్రివెంట్ చేయాలి ఈ డిజాస్టర్ ని అయితే అని చెప్పేసి సో ఈ విధంగా అయితే మీ ని సేఫ్ గా అయితే ఉంచుకోవచ్చు గాయస్ ఈ వీడియో అయితే ఇంతే మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా కానీ మీరు నా ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో గాయస్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్